వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. మెదక్ జిల్లా పెదశంకరంపేట కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో తహసీల్దార్ గ్రేసీబాయి నూతన ఓటు నమోదు ప్రక్రియ కార్యక్రమం కోసం బిఎల్ఓల సమావేశం నిర్వహించింది. ఎంఆర్ఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూత్ యువకులు ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని ఫామ్ 6 ద్వారా నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బిఎల్ఓల సమక్షంలో ఈ ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఇది వరకు ఉన్నటువంటి ఓటర్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే ఫామ్ 7, 8లను పూర్తి చేసి తప్పులు సరిదిద్దుకోవాలని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం 9 గంటల నుండి 5 గంటల వరకు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో శని ఆదివారాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శరణప్ప, బిఎల్ఓలు పాల్గొన్నారు. అనగా తేదీ 2 మరియు 3 తారీఖు శని ఆదివారాలు మరి ఎలక్షన్ ఓటర్ లిస్టులకు సంబంధించి స్పెషల్ క్యాంపెయిన్ డే ఉంది కాబట్టి బూత్ లెవెల్ మా ఏజెంట్స్ అందరికీ, బిఎల్ఓస్ అందరికీ తెలియజేయనది. వాళ్ళందరూ రేపు మరి ప్రతి ఒక్కరు కూడా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరు పోలింగ్ బూత్లలో వాళ్ళు ఎక్కడైతే ఓట్లు సరిగా 18 సంవత్సరాలు నిండిన యువత యువకులవి మరియు ఇంకా ఎవరైనా మరి ఓటర్ లిస్టులో పేర్లు మిస్ అయిన వాళ్ళవి మరి ప్రతి పోలింగ్ బూత్లో బిఎల్ఓ అందరికీ అందుబాటులో ఉండి మరి ప్రతి కాలనీ తిరిగి వారు చే బామ్ 6లు సేకరించబడతాయి. మరి ప్రజలకు కూడా తెలియజేయనది ఏమనగా మరి మీరు అందరూ కూడా మరి ఎవరైతే మరి డ్యూటీలకు వెళ్ళి వారు కూడా మరి 2 ఆదివారం రోజు సెలవు ఉంది కాబట్టి అందరూ కూడా మరి ఫామ్ 6 నమోదు చేసుకొని మీ ఓటర్ లిస్టులలో పేరు నమోదు చేసుకోవడానికి మీకు ఒక గొప్ప అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా మరి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి మీ బిఎల్ఓలను సంప్రదించగలరని అందరికీ తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఫామ్ 6 ఎవరైనా నింపి మరి వేరే ప్లేస్లలో ఉంటే బిఎల్ఓల దగ్గర కాకుండా మండలికి సమీపంలో ఉంటే మండల కార్యాలయంలో ఇవ్వచ్చు, మరి బిఎల్ఓలకు ఇవ్వచ్చు, వారికి సంబంధించిన సూపర్వైజర్లకు కూడా ఇవ్వగలరని, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అందరికీ తెలియజేయడం అయినది.